భాస్కర్స్ ఏరియా. భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం మన పరిసరాల్లోని 5వ తరగతిలోని 8వ పాఠమైనటువంటి నది జీవన విధానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ 5వ తరగతికి సంబంధించిన 7 పాఠాలకు సంబంధించిన వీడియోస్ మన భాస్కర్స్ ఏరియాలో ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ 8వ పాఠానికి వచ్చి చూడొచ్చు. మరి మనం మన పరిసరాల్లోని 5వ తరగతిలోని 8వ పాఠమైనటువంటి నది జీవన విధానంలో మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రవహించేటటువంటి నది గురించి మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అందులో మనం ఈ పాఠంలో గోదావరి నది గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్ర పటాన్ని కూడా చూడొచ్చు. ముఖ్యంగా గోదావరి నది అనేది మహారాష్ట్రలో స్టార్ట్ అయితే ఇక్కడ ప్రారంభమైతే ఈ నది మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణ నుండి ఆంధ్రలోకి వచ్చి బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి ఈ గోదావరి నది మీద రాజమండ్రిలో 2 అంతస్తుల బ్రిడ్జ్ అనేది మనం ఇక్కడ చిత్రంలో కూడా చూడొచ్చు. ఇది ప్రపంచంలోనే పెద్దదైనటువంటి 2 అంతస్తుల బ్రిడ్జ్ అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఉంది. మొదటి అంతస్తులో ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి, 2వ అంతస్తులో బస్సులు వెళ్తూ ఉంటాయి. దీని యొక్క పొడవు 3 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు ఎంత? 3 కిలోమీటర్లు ఉంటుంది. మరి గోదావరి నది గురించి మనం తెలుసుకుంటే గోదావరి నది అనేది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభమవుతుంది. మన రాష్ట్రంలో అనగా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. సుమారు 1465 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. గోదావరి నది నిర్మల్, జగిత్యాల జిల్లాలను వేరు చేస్తుంది. అలాగే ఈ గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలను కూడా వేరు చేస్తుంది. తెలంగాణలో నిర్మల్, జగిత్యాల జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలను వేరు చేస్తుంది. ఇది 3 పాయలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది యానాంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. భారతదేశం మరియు తెలంగాణ పటాలను అలాగే ఆంధ్రప్రదేశ్ పటాలను అట్లాస్లో చూసి గోదావరి నది యొక్క ప్రవాహాన్ని మీరు గమనించినట్లయితే గోదావరి నది గురించి మనకు నీటిగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు మ్యాప్లో కూడా గోదావరి నది మహారాష్ట్రలో స్టార్ట్ అవుతూ తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలను సపరేట్ చేస్తూ ఇక్కడ అంతర్వేది యానంల దగ్గర బంగాళాఖాతంలోకి కలుస్తుంది. మనకు నది అనగానే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది మత్స్యకారులు. అలాగే గోదావరి నదిలో కూడా మత్స్యకారులు చేపలు పడుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తుంటారు. గోదావరి నదిలో చేపలు పట్టడంపై ఆధారపడే లక్షలాది మంది జీవిస్తున్నారు. వీరు పడవలలో నదిలోకి వెళ్లి చేపల వేటను సాగిస్తారు. రకరకాల చేపలు, రొయ్యలు, పీతలను వలలు వేసి పడతారు. వీరు ఎంతో నైపుణ్యంతో శ్రమించినప్పుడే చేపలు దొరుకుతాయి. ఇందుకోసం వీరు రకరకాల పడవలను వినియోగిస్తారు. ఆ రకరకాల పడవలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది తెడ్డు పడవ, ఇది మరపడవ, అంటే మిషన్ ఉండేదాన్ని మరపడవ అంటాం. ఇక్కడ మనం చేపలు అమ్మే మహిళలను కూడా గమనించవచ్చు. ఇక గోదావరి నది మత్స్యకారులతో పాటు ఇంకెంతో మందికి ఉపాధిని కల్పిస్తుంది. చేపలు పట్టే వారితో పాటు పడవలు నడిపే వారు కూడా జీవిస్తున్నారు. వీరు నది పైన ప్రయాణాల కోసం పడవలను నడుపుతారు. అట్లే నది తీరాల్లో విహరించే పర్యాటకులకు నది అందాలను, తీర ప్రాంతాలను చూపిస్తారు. మనం ఇక్కడ చిత్రంలో కూడా చూడొచ్చు పాపికొండల మధ్య గోదావరి నది యొక్క ప్రవాహం. వీరికి గోదావరి నది వల్ల ఉపాధి లభిస్తుంది. ఈ గోదావరి నది భద్రాచలం, పేరంటాలపల్లి మధ్య పాపికొండల నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచెల్లో విహారం చేస్తుంటారు. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజమండ్రి భద్రాచలం మధ్య ఈ పాపికొండలు అనేవి ఉన్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారు లాంచీలను గోదావరిపై నడుపుతున్నారు.
నది తీర గ్రామాల వారు పడవలపై ప్రయాణం చేస్తారు. గోదావరి తీరంలోని రేవుల నుండి పడవలపై నదిని దాటుతారు. ఇక ఆనకట్టలు, గోదావరి నది మీద ఆనకట్టలు పంటలు. గోదావరిపై మొదటి డ్యామ్ గంగాపూర్ వద్ద ఉంది. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు తాగునీరు అందిస్తుంది. గోదావరిపై జయక్వాడి, శ్రీరామ్ సాగర్, ధవలేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. ఇవి లక్షలాది ఎకరాలకు సాగునీరును అందిస్తున్నాయి. ఇక్కడ మనం చిత్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ని చూడవచ్చు. అలాగే దేవాదుల ఎత్తపోతల పథకం. ఈ ఆనకట్టలు సాగు త్రాగునీరుని అందించడంతో పాటు వరదల నివారణకు, విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడుతున్నాయి. మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ జిల్లాల్లోని దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదావరి నీటితో మహారాష్ట్ర, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చెరుకు, వరి, పత్తి, పొగాకు, మిరప తోటలను పండిస్తున్నారు. మరోవైపు పెద్ద డ్యాంలు, ప్రాజెక్టులు కట్టినప్పుడు లక్షలాది ఎకరాల భూములు మునిగిపోవడం జరుగుతున్నది. ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. ఇక నదులు వెంట ఉండే నాగరికతలు. గోదావరి పరివాహక ప్రాంతం 312,812 చదరపు కిలోమీటర్. ఇది భారతదేశ భూభాగంలో 10వ వంతు. ఒక రకంగా చూస్తే ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగం కన్నా గోదావరి యొక్క నది పరివాహక ప్రాంతమే ఎక్కువ. అంటే ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల కన్నా గోదావరి నదే పెద్దది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక నదీ తీర ప్రాంతాల్లో మానవ సమూహాలు జీవించడం ఆదిమ కాలం నుండి జరుగుతున్నది. పంటలు పండించుకుని స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి నదులు ఎంతగానో దోహదపడ్డాయి. తాగునీరు, సాగునీరు ఈ నదుల ద్వారా లభించడం వల్ల మానవాభివృద్ధి ఈ ప్రాంతాలలో సహజంగా జరిగింది. తొలి రోజుల్లో మానవులకు ముఖ్యమైన జీవన వనరుగా నదులు ఉపయోగపడ్డాయి. నదులు తీరాలలోని మానవ సమూహాలు వృద్ధి చెంది గ్రామాలు, పురాతన నగరాలు వెలిశాయి. ఇక్కడ మనం చూడొచ్చు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర ఆలయం. అలా ఆ ప్రాంతాల్లో జనాభా వృద్ధి చెందింది. జనాభాతో పాటు వారి సంస్కృతి, ఆర్థిక, సాంఘిక కార్యక్రమాల్లో వికాసం జరిగింది. ప్రపంచంలో మానవ నాగరికతలు నది పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. నది పరిసరాల్లో జరిపిన పురవస్తు తవ్వకాల్లో అనేక కట్టడాలు బయటపడ్డాయి. గోదావరి తీరం ఆధ్యాత్మిక కేంద్రంగా, కళలకు నిలయంగా విలసిల్లుతున్నది. నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం, త్రయంబకేశ్వర్ ద్వాదశి జ్యోతిర్లింగాలలో ఒకటి. నాందేడ్లో ప్రఖ్యాత సబ్కండ్ గురుద్వారా ఉంది. మన రాష్ట్రంలోని బాసరలో ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం కూడా ఉన్నది. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు తెలంగాణలోని జ్ఞాన సరస్వతి ఆలయం. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం. భారతదేశంలో గల 2 సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా, 2వది బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడి ఉంది. అమ్మవారిని చదువుల తల్లిగా కొలుస్తారు. బాసరలో ఉన్నటువంటి అమ్మవారిని మనం సరస్వతీదేవి లేదా చదువుల తల్లిగా కొలుస్తాము. ఇక ఈ పాఠంలోని ఇంకొన్ని ముఖ్యమైన విషయాల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నాసిక్ అనేది ప్రముఖ కుంభమేళా కేంద్రం. ఇది మహారాష్ట్రలో ఉంది. త్రయంబకేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. నాందేడ్లో ప్రఖ్యాత సబ్ఖండ్ గురుద్వారా ఉంది. బాసరలో జ్ఞాన సరస్వతి దేవాలయం కలదు. భద్రాచలంలో రామాలయం, మందానిలో గౌతమీశ్వర దేవాలయం కలవు. గోదావరి నదికి ప్రతి 12 ఏళ్లకు పుష్కరాలు వస్తాయి. అది కూడా 12 రోజుల పాటు జరుగుతుంది. కొయ్య బొమ్మలకు నిలయమైన నిర్మల్ పట్టణం గోదావరి తీరంలోనే ఉంది. ఇక కాలుష్యం. నదులంటేనే మనకు కాలుష్యం అనేది కూడా ఉంటుంది. గోదావరి నీటిపై ఆధారపడి అనేక పరిశ్రమలు వెలిశాయి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2600 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతున్నది. భద్రాచలంలో పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విజయేశ్వరంలో సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఉన్నాయి. గోదావరి తీరంలోని నాందేడ్, ఔరంగాబాద్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. నదికి సమీపంలో ఉన్న పరిశ్రమలు విద్యుత్ కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి. ఫలితంగా నదిలో జలచరాలు అంటే చేపలు ఇలాంటివి హాని కలుగుతున్నది. నదిలోని నీరు కాలుష్యానికి గురవుతుంది. గ్రామాలు, నగరాలలో మురికి నీరు నదులలో చేరుతుంది. దీనివల్ల నది నీరు మురికిగా అవుతుంది. తాగడానికి పనికి రాకుండా కలుషితం అవుతుంది.
సందర్శకులు ప్లాస్టిక్ బాటిళ్లు కవర్లు నదిలో వేయడం, నదిలో గుర్రపు డెక్క ఆకు నిండుగా పెరగడం కూడా నది కాలుష్యానికి కారణాలు. ఇందువల్ల నదిలో నివసించే జలచరాలు నీటి మొక్కలు చనిపోతున్నాయి. ఇక గోదావరి నదిలో మత్స్యకారులకు ఒక అరుదైన చేప అనేది దొరుకుతూ ఉంటుంది. దాని పేరే ఏంటి అంటే పులస చేప. మరి దాని గురించి తెలుసుకుందాం. ఇది కూడా ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా గోదావరి నది ప్రవహిస్తున్నది. గోదావరి నది తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది యానం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో గోదావరి నదిలో దొరికే అరుదైన సముద్ర చేప పులస చేప. దీని యొక్క శాస్త్రీయ నామం హిల్సా ఇలీషా. పులస చేపలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మామూలుగా సముద్రం నది కలిసే చోట వర్షాలు బాగా పడినప్పుడు నదిలో ఉన్నటువంటి నీళ్లు సముద్రంలో కలిసేటప్పుడు ఈ పులస చేప అనేది సముద్రంలో నుంచి ఈ నదిలోనికి ఈదుకుంటూ వస్తుంది. వచ్చి ఎందుకు వస్తుంది అంటే గుడ్లు పెట్టడానికి వస్తుంది. గుడ్లు పెట్టిన తర్వాత అవి పిల్లలైన తర్వాత మరి తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇలా ప్రతి సంవత్సరం పొడవునా కాకుండా ఒక సీజనల్ గా ఈ చేపలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి ఆ సీజన్ లో మాత్రమే ఈ పులస చేప అనేది గోదావరి నదిలో అంటే ఆంధ్రప్రదేశ్లోని ఈ గోదావరి జిల్లాలలో దొరుకుతుంది అన్నమాట. ఇది అరుదైనటువంటి సముద్రపు చేప. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇవి మనకు గోదావరికి సంబంధించి 8వ పాఠం, నది జీవన విధానంకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఇలాంటి విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడమే. మరి భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.